హాయ్ మాయస్ స్టూడెంట్స్ వెల్కమ్ టు క్యూ లాజిక్స్ ఈరోజు మన టాపిక్ చైన్ అండి ఈ చైన్ రూల్లో మనము పెట్టిన ఎగ్జామ్ మీద క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం దీనిలో ఫస్ట్ క్వశ్చన్ ఓకే ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ఎక్స్ మీటర్స్ ఆఫ్ వైర్ ఈజ్ డి రూపీస్ దెన్ వాట్ వాటి ద కాస్ట్ ఆఫ్ వై మీటర్స్ ఆఫ్ వైర్ అట్ ద సేమ్ రేట్ అడుగుతున్నాడు ఎక్స్ మీటర్ల వైర్ యొక్క ధర డి రూపాయలు అయితే అదే రేటుతో వై మీటర్ల వైర్ యొక్క ధర ఎంతో కావాలి వై మీటర్ల యొక్క ధర ఎంతో కావాలి సో చూడు మనకి ఇప్పుడు ఎక్స్ మీటర్ వైర్ యొక్క ధర డి రూపాయలు అనడు కదా అంటే వాడు చెప్పేదాని ప్రకారం ఇది వాడు చెప్తుంది ఎక్స్ మీటర్లకి డి రూపాయలు అయినప్పుడు వై మీటర్లకి అనే కోసం సో కాబట్టి ఇది డి ఇంటూ వై బై ఎక్స్ సో కాబట్టి ఇది వాల్యూవిక్ ఎక్కువ సేమ్ వద్ద ఇక్కడ వైడి బై ఎక్స్ అనమాట వైడి బై ఎక్స్ అనేది మనకి ఆన్సర్ సో కాబట్టి ఫస్ట్ వన్కి డి ఆప్షన్ డి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట రైట్ తర్వాత సెకండ్ వన్ చూడు ప్రాబ్లం నెంబర్ టూ

సో ఇది క్యాలిక్యులేషన్ చేసామనుకున్న ఈ రెండు మలిపే చేయాలి ఇక్కడ మనకి ఇది సిక్స్టీన్ ఇంటూ వన్ టూ ఎయిట్ సెవెన్ డివైడ్ బై సిక్స్టీ సిక్స్ క్యాలిక్యులేషన్ ఓకే ఇది క్యాలిక్యులేషన్ చేస్తే మనకి వచ్చే వాల్యూ ఎంత అంటే ఇది త్రీ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ త్రీ ట్వెల్వ్ అని మన ఆన్సర్ అనమాట అది త్రీ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ సో త్రీ ట్వెల్వ్ అని మన ఆన్సర్ అంటే మనం డైరెక్ట్ చెప్పాలంటే ఇక్కడ ఏమనంటే ఈ ఇక్కడ ఉన్న వాల్యూస్ మొత్తాన్ని టోటల్ చేస్తే వచ్చే నెంబర్ అంటే వన్ ప్లస్ టూ ప్లస్ ఎయిట్ ప్లస్ సెవెన్ చేస్తే వచ్చేది మనకి పద్దెనిమిది అంటే నైన్తో డివైడ్ అయ్యే నెంబర్ కాబట్టి త్రీతో డివైడ్ అయ్యే నెంబర్ మేబీ ఆన్సర్ అవ్వచ్చు కాబట్టి త్రీ వన్ టూ ఆన్సర్ అని చెప్తున్నాను అంతే నెక్స్ట్ థర్డ్ వన్ చూడమ్మా ప్రాబ్లం నెంబర్ త్రీ చూడు ద ప్రైస్ ఆఫ్ త్రీ ఫిఫ్టీ సెవెన్ మ్యాంగోస్ ఈజ్ వన్ ఫైవ్ వన్ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ వాట్ విల్ బి ద అప్రాక్సిమేట్ ప్రైస్ ఆఫ్ ఫార్టీ డైజన్స్ ఆఫ్ సచ్ మ్యాంగోస్ అన్నాడు మూడు వందల యాభై ఏడు మామిడికాయల ధర వన్ ఫైవ్ వన్ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ అని అలాంటిది నలభై తొమ్మిది డజన్ల మామిడి పని లేక అంచనా ధర ఎంతో కావాలి సో వాటి చెప్తున్న పాయింట్ చోటు మనకి ఇది మూడు వందల యాభై ఏడు మ్యాంగోస్కి వన్ ఫైవ్ వన్ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ అయితే నలభై తొమ్మిది డజన్లు ఉన్నాయి కదా నలభై తొమ్మిది డజన్లు అంటే డజన్కి పన్నెండు లేక నలభై తొమ్మిది ఇంటూ పన్నెండుకి ఎంతో కావాలి సో కాబట్టి ఇది ఫార్టీ నైన్ ఇంటూ ట్వెల్వ్ ఇంటూ వన్ ఫైవ్ వన్ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ డివైడ్ బై త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ క్యాలిక్యులేషన్ చేస్తే ఇది అప్రాక్సిమేట్గా ఎంత వస్తుంది అంటే టూ ఫోర్ డబల్ నైన్ వస్తుందండి సో ఈజ్ ఈక్వస్ టు ఎంత అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు ఆన్సర్స్ కాబట్టి థర్డ్ వన్కి ఆన్సర్ అంటే డి ఆప్షన్ డి ఆప్షన్ ఆన్సర్ అనమాట ఓకే రైట్ నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడు ప్రాబ్లం నెంబర్ ఫోర్త్ చూడు ఇఫ్ ఏ క్వార్టర్ కేజీ ఆఫ్ పొటాటో కాస్ట్ సిక్స్టీ పైస్ హౌ మెనీ పైస్ విల్ టూ హండ్రెడ్ గ్రామ్ కాస్ట్ పావు కిలో బంగాళదుంపుకు అరవై పైసలు ఖర్చు అవుతుంటే రెండు వందల గ్రాముల ధర ఎన్ని పైసలు అవుతుందో కావాలి ఇక్కడ ఇఫ్ క్వార్టర్ కేజీ ఆఫ్ పొటాటో కాస్ట్ సిక్స్టీ పైసలు క్వార్టర్ అంటే రెండు వందల యాభై గ్రాములే కదా అంటే రెండు వందల యాభై గ్రాములకి రెండు వందల యాభై గ్రాములకి అరవై పైసలు కనుక అయితే రెండు వందల గ్రాములకి ఎంతో కావాలి క్యాలిక్యులేషన్ సో ఈ రెండు మల్టిఫికేషన్ చేయడం అయితే ఇది టూ హండ్రెడ్ ఇంటూ సిక్స్టీ బై వాల్యూ ఎంత టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డివైడ్ బై టూ ఫిఫ్టీ కాల్యులేషన్ చేయడం అది జీరో జీరో క్యాన్సర్ ట్వంటీ ఫైవ్ అని జీరో టైమ్స్ పోతే ఎయిట్ టైమ్స్ పోతే ఎయిట్ సిక్స్ దా వాల్యూ ఏది ఈక్వస్ట్ ఎంత ఫార్టీ ఎయిట్ కదా సో కాబట్టి ఆన్సర్ ఇది ఈ క్వశ్చన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ బాయ్ మన ఆన్సర్ అనమాట అది ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ బాయ్స్ ఆన్సర్ సో కాబట్టి ఫోర్త్ వన్కి ఏ ఆప్షన్ ఏ ఆప్షన్ మన ఆన్సర్ అన్న నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడమ్మా ఇఫ్ లెవెన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ ఆఫ్ యూనిఫామ్ ఐరన్ రాడ్ వెయిట్ ఫార్టీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ కేజీ వాట్ విల్ బి ద వెయిట్ ఆఫ్ సిక్స్ మీటర్స్ ఆఫ్ ది సేమ్ రాడ్ లెవెన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్ల ఏకరీతి రాడ్డు యొక్క బరువు నలభై రెండు పాయింట్ ఏడు ఐదు కిలోలు ఉంటే అదే రాడ్డు యొక్క ఆరు మీటర్ బరువు ఎంతో కావాలి అంటే ఇప్పుడు వాడు ఇచ్చిన దానిలో తుడిక ఇది లెవెన్ పాయింట్ టూ ఫైవ్కి ఫార్టీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అయితే సిక్స్ మీటర్స్కి ఎంత వస్తో క్యాలిక్యులేషన్ పెడుతున్నాడు ఆరు మీటర్లకి ఎంత పదకొండు పాయింట్ రెండు ఐదుకి నలభై రెండు పాయింట్ ఏడు ఐదు అయినప్పుడు ఓకే ఇక్కడ వచ్చే వాల్యూలో చూడక మనకి ఏమన్నా అంటే సిక్స్ మీటర్స్కి ఎంత వస్తుందని క్యాలిక్యులేషన్ అడుగుతున్నాడు సో ఇప్పుడు ఈ రెండు మల్టిప్కేషన్ చేయాలని ఇక్కడ మనకి చూడకరా ఫార్టీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంటూ సిక్స్ బై వాల్యూ ఎంత ఇది లెవెన్ పాయింట్ టూ ఫైవ్ కాలిక్యులేషన్ చేస్తే మనకి వచ్చే వాల్యూ ఎంత అంటే ఇరవై రెండు పాయింట్ ఎనిమిది ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ మన ఆన్సర్ అవ్వండి అంటే ఫిఫ్త్ వన్కి ఏ ఆప్షన్ ఏ ఆప్షన్ మన ఆన్సర్ అవ్వడం నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడు ఫిఫ్టీ సిక్స్ మెన్ కెన్ డూ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ ట్వంటీ ఫోర్ డేస్ ఇన్ హౌ మెనీ డేస్ కెన్ ఫార్టీ టూ మెన్ క్యాన్ కంప్లీట్ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్ అన్నాడు యాభై ఆరు మంది పురుషులు ఇరవై నాలుగు రోజులు ఒక పని పూర్తి చేయగలరు అదే పనిని నలభై రెండు మంది పురుషులు ఎన్ని రోజులు పూర్తి చేయగలరో కావాలి యాభై ఆరు మంది పురుషులు ఒక పని ఇరవై నాలుగు రోజులు పూర్తి చేస్తారు నలభై రెండు మంది పురుషులు ఎన్ని రోజులు పూర్తి చేస్తారో కావాలి సో ఇక్కడ మనకి చూడు మ్యాన్ పవరు అండ్ డేస్ అనేవి ఎలా ఉంటాయి యూనివర్సిటీ ప్రపోషన్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పేటప్పుడు క్లాస్ చెప్పేటప్పుడు డిస్కస్ చేస్తాము ఇక్కడ మనం యూజ్ చేసిన ఫార్ములా ఇదే ఏంటి మన ఫార్ములా ఎం వన్ డి వన్ ఈక్వస్ట్ మన ఫార్ములే ఏంటంటే ఎం టూ డి టూ సో యాభై ఆరు మందికి ఇరవై నాలుగు రోజులు కనుక పడితే నలభై రెండు మందికి ఎన్ని డేస్ పడ్డద్దో కావాలి ఇక్కడ ఎం వన్ డి వన్ ఈక్వస్ట్ ఎం టూ డి టూ అనమాట సో ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు ఆరు ఏళ్ళు ఆరు నాలుగు ఏడు యాభై ఆరులో ఎనిమిది సార్లు పోవటం వల్ల ఎనిమిది నాలుగు ఎంత అంటే ముప్పై రెండు సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వస్ట్ ఎంత థర్టీ టూ థర్టీ టూ మన ఆన్సర్ అనమాట అంటే సిక్స్త్ వన్కి బి ఆప్షన్ ఇక్కడ మనం యూజ్ చేసిన ఫార్మ్ ఏంటి ఎం వన్ డి వన్ ఈక్వస్ ఎం టూ డీ టూ కదా యాభై ఆరు ఇంటూ ఇరవై నాలుగు ఈక్వస్ నలభై రెండు ఇంట డీ టూ చేయాలి వాల్యూజ్ ఈక్వస్ థర్టీ టూ థర్టీ టూ మన ఆన్సర్ అనమాట అంటే సిక్స్త్ మనకి బి ఆప్షన్ బి ఆప్షన్ మన ఆన్సర్ అని నెక్స్ట్ సెవెంత్ వన్ చూడు థర్టీ మెన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ సిక్స్టీన్ డేస్ అయితే హౌ మెనీ మెన్ వుడ్ బి రిక్వైర్డ్ టు డూ ద సేమ్ వర్క్ ఇన్ ట్వంటీ డేస్ ముప్పై మంది పురుషులు పదహారు రోజుల్లో ఒక పని చేయాలి ఇరవై రోజులు అదే పని చేయడానికి ఎంతమంది పురుషులు అవసరమన్నాడు సో అంటే ఇక్కడ మనకి ముప్పై మంది పురుషులు చూడు ముప్పై మంది పురుషులకి ఒక పని చేయడం పదహారు రోజులు పడితే ఇరవై మంది పురుషులకి ఎన్ని డేస్ పట్టిద్దో క్వశ్చన్ చేస్తున్నాడు అది సున్నా సున్నా క్యాన్సిల్ అయిపోవటం వల్ల రెండు పదహారులో ఎనిమిది సార్లు పోతే మూడు వందలు ఎంత అంటే ఇరవై నాలుగు ఇరవై నాలుగు అనేది మన ఆన్సర్ సో కాబట్టి సెవెంత్ వన్కి బి ఆప్షన్ బి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట ఓకే రైట్ ఆ తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ ఎయిట్ అండ్ ఎయిత్ వన్ ఏ గ్రూప్ ఆఫ్ వర్కర్స్ ప్రామిస్ టు కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ టెన్ డేస్ బట్ ఫైవ్ ఆఫ్ దెమ్ డు నాట్ రిపోర్ట్ ద వర్క్ ఇఫ్ ఇట్ టుక్ ద రిమైనింగ్ వర్కర్స్ ట్వల్వ్ డేస్ టు కంప్లీట్ ద వర్క్ దెన్ ద నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఒరిజినల్లీ హైడ్ వర్స్ కావాలి సో ఇక్కడ కార్మికుల బృందం పది రోజులు ఒక పని పూర్తి చేస్తామని హామీ ఇస్తుంది కానీ వాళ్ళు ఐదుగురు పని కోసం రిపోర్ట్ చేయరు పని పూర్తి చేయడానికి మిగిలిన కార్మికులకు పన్నెండు రోజులు పడితే అప్పుడు మొదట నియమించుకున్న కార్మికుల యొక్క సంఖ్య ఎంత కావాలి ఇది మనకు వచ్చిన ఓకే రైట్ సో చూడు కార్మికుల యొక్క బృందము పది రోజుల్లో ఒక పని పూర్తి చేస్తామని హామీ ఇస్తుంది కానీ వారిలో ఐదుగురు పని కోసం రిపోర్ట్ చేయరు పని పూర్తి చేయడానికి మిగిలిన కార్మికులకు పన్నెండు రోజులు పట్టితే అప్పుడు మొదట నియమించుకున్న కార్మికుల యొక్క సంఖ్య మీ మొదటి నియమించుకున్న కార్మికుల యొక్క సంఖ్య అనేది ఎంతో కావాలి ఇక్కడ మనకి ఓకే రైట్ ఇప్పుడు చూడు ఫస్ట్ వాడు ఇచ్చిన వ్యాల్యూ చూడమే ఇక్కడ మనకి ఇది డేస్ ఎన్ని డేస్ టెన్ డేస్ కాస్త ట్వెల్వ్ డేస్ అయింది కదా టెన్ డేస్ ట్వెల్వ్ డేస్కి రేషియో ఎంత మీకు మనకి ఇది ఫైవ్ టు సిక్స్ రివర్స్ ఎంత సిక్స్ టు ఫైవ్ ఓకే అంటే ఇది డేస్ రేషియో అయితే ఇది మ్యాన్ రేషియో అప్పుడు సిక్స్ పార్ట్స్కి ఫైవ్ పార్ట్స్ డిఫరెన్స్ ఎంత వన్ పార్టే కదా ఆ వన్ పార్ట్కి ఎంతమంది ఆబ్సెంట్ అన్నాడు ఫైవ్ మెంబర్స్ ఆబ్సెంట్ అయితే సిక్స్ పార్ట్స్కి ఎంతో కావాలి సిక్స్ ఫైవ్ వాల్యూవి ఎక్కువస్తే ఎంత థర్టీ సో కాబట్టి ఆన్సర్ ఏం తిమట ఎంత అయితే మనకి సి ఆప్షన్ సో ఐదు ఈస్ట్ ఆరు రివర్స్ చేస్తే ఆరు ఈస్టు ఐదు అంటే ఆరుకి ఐదు మధ్య భేదం ఎంత ఒకటే కదమ్మా ఒక భాగానికి ఐదైతే ఆరు భాగాలకి ఎంత ముప్పై అంటే ఎయిత్ వన్కి ఆన్సర్ ఏంటంటే సి ఆప్షన్ సి ఆప్షన్ మన ఆన్సర్ అంట నెక్స్ట్ నైన్త్ వన్ చూడు ఏ వీల్ దట్ హ్యాస్ సిక్స్ కాస్ ఈజ్ మెషర్డ్ విత్ ఏ లార్జర్ వీల్ లార్జర్ వీల్ ఆఫ్ ఫోర్టీన్ కాస్ వెన్ ది స్మాలర్ వీల్ హ్యాస్ హ్యాస్ మేడ్ ట్వంటీ వన్ రొటేషన్ వెన్ ది నెంబర్ ఆఫ్ రివల్యూషన్స్ మేడ్ బై ది లార్జర్ వీల్ సో ఇప్పుడు నేనేమంటే సైజ్ ఎక్కువ ఉంటే రొటేషన్ తక్కువ చేస్తాను సైజ్ తక్కువ ఉంటే ఎక్కువ రొటేషన్ చేస్తామంట అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం సిక్స్ కాక్స్ అన్నారు కదమ్మా చూడు ఇక్కడ ఇది సిక్స్ కాక్స్ ఇదేమో ఫోర్టీన్ కాక్స్ అయితే ఏదైతే చిన్నది ఉందో అది ఖచ్చితంగా ట్వంటీ వన్ రొటేషన్ చేస్తే పెద్దది ఏదైతే ఉందో అది ఎన్ని చేస్తుందో కావాలి ఇక్కడ మనకి ఇది ఎంటు సిక్స్ ఇంటూ ట్వంటీ వన్ ఇకో ఫోర్టీన్ ఇంటూ ఎన్ టూ క్యాలిక్యులేషన్ చేయండి పద్నాలుగు నూట ఇరవై ఆరులో ఎన్నిసార్లు పోతుంది నైన్ టైమ్సే కదా పోయేది ఇక్కడ సో కాబట్టి నైన్త్ మనకి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి ఆప్షన్ ఆన్సర్ అనమాట అంటే విలో మన మనపాతం అన్న కాడ ఇంటూ చేయాలా అల్లో మన మనపాతం అన్న కాడ బై చేయాలి ఇక్కడ సిక్స్ ఇంటూ ట్వంటీ వన్ నీకు తిక్వస్ట్ ఫోర్టీన్ ఇంటూ ఎన్ టూ నెక్స్ట్ టెన్త్ మంచి చూడండి ఏ క్యాంప్ దేర్ దెరిజ మీల్ ఫర్ వన్ ట్వంటీ మెన్ ఆర్ టూ హండ్రెడ్ చిల్డ్రన్ అన్నాడు అంటే ఇప్పుడు వాడు చెప్పేదాన్ని ప్రకారం టూ హండ్రెడ్ చిల్డ్రన్కి వన్ ట్వంటీ మెన్ ఈక్వల్ అయితే ఇఫ్ వన్ ఫిఫ్టీ చిల్డ్రన్ హ్యావ్ టేకెన్ ద మీల్ హౌ మెనీ మెన్ విల్ బీ క్యాటర్ టు విత్ రిమైనింగ్ మీల్ అన్నాడు ఒక శిబిరంలో నూట ఇరవై మంది పురుషులు లేదా రెండు వందల మంది పిల్లలకు భోజనం ఉంటుంది నూట యాభై మంది పిల్లలు భోజనం తీసుకుంటే మిగిలిన భోజనంతో ఎంతమంది పురుషులకు సరిపోతుంది అన్నాడు అంటే ఇక వాడు చెప్పిన పాయింట్ ప్రకారం చూడండి ఇక్కడ రెండు వందల మంది పిల్లలకు నూట ఇరవై మంది పురుషులు అయితే నూట యాభై మంది పిల్లలు తినేస్తారు కదా అంటే రెండు వందల మంది నూట యాభై మంది పోతే ఇంకా ఎంత ఎంతమంది మిగిలి ఉంటారు యాభై మందే కదా ఆ యాభై మందికి ఎంతమంది పురుషులు సమానమో కావాలి అంటే అన్లోమన పాతం అంటేనేమో ఇలా గెది గీసి రాస్తాం విలోమన పాతం అంటేనేమో ఇన్ చేసి రాస్తాం అంతే సో ఇప్పుడు యాఫై కనుక రెండు వందల ఎన్నిసార్లు పోతే నాలుగు సార్లు పోతే నాలుగు నూట ఇరవైలో ఎన్ని సార్లు పోతుంది ముప్పై సార్లు పోతుంది సో కాబట్టి మనకి ఆన్సర్ ఏంటంటే బి ఆప్షన్ అంటే టెన్త్ వన్కి బి ఆప్షన్ ఆన్సర్ రెండు వందల మందికి నూట ఇరవై మంది పురుషులైనప్పుడు యాఫైకి ఎంతో కావాలి యాఫై రెండు వందల నాలుగు సార్లు పోతే నాలుగు నూట ఇరవైలో ముప్పై సార్లు పోతుంది అంటే టెన్త్ వన్కి బి ఆప్షన్ బి ఆప్షన్ మన ఆన్సర్ అండి నెక్స్ట్ లెవెన్త్ వన్ చూడు ఫోర్ మ్యాట్ వ్యూవర్స్ కెన్ వ్యూ ఫోర్ మ్యాథ్స్ కెన్ వ్యూ ఫోర్ మ్యాథ్స్ ఇన్ ఫోర్ డేస్ అట్ ద సేమ్ రేట్ హౌ మెనీ మ్యాట్స్ వుడ్ బి ఓవెన్ బై ఎయిట్ మ్యాట్ వ్యూవర్స్ ఇన్ ఎయిట్ డేస్ అన్నాడు అంటే నాలుగు నలుగురు మ్యాట్ వ్యూవర్స్ ఉన్నారంట నాలుగు మ్యాట్స్ని నాలుగు రోజులు నాలుగు మ్యాట్స్ కదా సారీ ఇక్కడ చూడు ఫోర్ మ్యాట్ వ్యూవర్స్ ఫోర్ డేస్లో ఫోర్ మ్యాట్స్ని కనుక చేస్తే నేస్తే ఎయిట్ మ్యాట్ వ్యూవర్స్ ఎయిట్ డేస్లో ఎన్నింటినీ చేస్తారని క్వశ్చన్ చేస్తున్నాం మనం ఓకే రైట్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ ఫోర్ ఫోర్ క్యాన్సిల్ ఫోర్ ఎయిట్లో టూ టైమ్స్ పోవడం వల్ల ఎక్స్ వాల్యూజ్ ఈక్వస్ట్ ఎంత అవుతుంది మనకి సిక్స్టీనే కదా సో ఆన్సేజ్ ఈక్వస్ట్ నథింగ్ బట్ ఎంత అంటే సిక్స్టీన్ లెవెన్త్ మనకి డి ఆప్షన్ డి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట రైట్ నెక్స్ట్ ట్వెల్త్ మనం చూడము ఇక్కడ సెవెన్ మెయిట్స్ సెవెన్ మెయిట్స్ విత్ సెవెన్ మోప్స్ క్లీన్ సెవెన్ ఫ్లోర్స్ ఇన్ సెవెన్ మెయిడ్స్ విత్ సెవెన్ మోప్స్ సెవెన్ మెయిట్స్ విత్ సెవెన్ మోప్స్ క్లీన్ సెవెన్ ఫ్లోర్స్ ఇన్ సెవెన్ అవర్స్ అన్నారు హౌ లాంగ్ విత్ విల్ ఇట్ టేక్ త్రీ మేడ్స్ టు మోప్ త్రీ ఫ్లోర్ ఇన్ విత్ త్రీ మోప్స్ అన్నాడు అంటే ఇప్పుడు చూడక మనకి ఇప్పుడు సెవెన్ మేడ్స్ అన్నాడమ్మా ఇక్కడ మనం చూడక మనకి రే సెవెన్ ఫ్లోర్స్ సెవెన్ ఫ్లోర్స్ అంటే సెవెన్ అవర్స్ సెవెన్ అవర్స్ సెవెన్ ఫ్లోర్స్ ఓకే హౌలాంగ్ విడ్ ఇట్ టేక్ త్రీ మేట్స్ ఓకే త్రీ మేడ్స్ త్రీ ఫ్లోర్స్ అండ్ ఇంటూ హెచ్ టూ అది క్యారలేషన్ సో ఇక్కడ మనం కాల్యులేషన్ చేస్తే చూడక మనకి ఇప్పుడు ఈ వాల్యూల్లో చూడుక మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్లో సెవెన్ మేడ్స్ సెవెన్ మోప్స్ అన్నారు కదా ఇక్కడ రైట్ సెవెన్ ఫ్లోర్స్ కాబట్టి ఇక్కడ ఇంటూ సెవెన్ ఒకటి త్రీ మేడ్స్ త్రీ మోప్స్ అండ్ ఇక్కడ మనకి ఇంటూ త్రీ ఒకటి ఈ క్యాల్యులేషన్ చేస్తే సెవెన్ సెవెన్ క్యాన్సల్ అండి తర్వాత త్రీ త్రీ క్యాన్సల్ సెవెన్ సెవెన్ అంతా ఫార్టీ నైన్ కదా సో కాబట్టి ఇది ఫార్టీ నైన్ బై త్రీ ఫార్టీ నైన్ బై త్రీ అవర్స్ మన ఆన్సర్ రైట్ అంటే ఎప్పుడైతే వర్కింగ్ అనేది ఏదైతే ఉందో వర్క్ అనేది ఖచ్చితంగా కింద రాయాలి సెవెన్ ఇంటూ సెవెన్ ఇంటూ సెవెన్ డివైడ్ బై సెవెన్ ఇక్వస్ట్ త్రీ ఇంటూ త్రీ ఇంటూ హెచ్ టూ బై త్రీ 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 ఆన్సర్ అయిపోవడం వాళ్ళు ఏడు నలభై తొమ్మిది బై మూడు మనకి సో కాబట్టి ట్వెల్త్ వన్ కన్సర్ ఏంటంటే సీ ఆప్షన్ సి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట నెక్స్ట్ థర్టీన్ చూడమ్మా ప్రాబ్లం నెంబర్ థర్టీన్ చూడు ఫోర్ గార్డనర్స్ విత్ ఫోర్ గ్రాస్ మోవర్స్ మౌవ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ ఆఫ్ అ గ్రౌండ్ ఇన్ ఫోర్ అవర్స్ అన్నాడు

డివైడ్ బై ఎయిట్ హండ్రెడ్ అంటే ఇక మనకి ఫోర్ గ్రాస్ మూవర్స్ అండ్ ఫోర్ గార్డెనర్స్ అంటే ఎవరో ఒకరు మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే గార్డెనర్స్ అయినా సరే మనకి వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు పనిచేసే మూవర్స్ యొక్క నెంబర్ అనమాట అది ఓకే రైట్ సో కాబట్టి ఫోర్కి ఫోర్ హండ్రెడ్ ఇంటూ ఫోర్ అంటే ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ ఇంటూ హెచ్ టూ అనమాట సో ఈ కాలిక్యులేషన్ చేస్తే హెచ్క ఫోర్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ టూ టైమ్స్ పోతే నాలుగు పదహారు పదహారు రోజులు ముప్పై రెండు అనుకుంటే థర్టీ టూ డివైడ్ బై ఎయిట్ క్యాలిక్యులేషన్ ఎయిట్ థర్టీ టూలో ఎన్ టైమ్స్ పోతే ఫోర్ టైమ్స్ పోతే ఆన్సర్ ఏదికో థర్టీన్కి ఏ ఆప్షన్ ఏ ఆప్షన్ మన ఆన్సర్ అన్నా రైట్ ఫోర్టీన్ చూడు ప్రాబ్లమ్ ఆఫ్ ఫోర్టీన్ రన్నింగ్ ఎట్ ద సేమ్ సేమ్ కాన్స్ట్రేట్ సిక్స్ ఐడెంటికల్ మిషన్స్ కెన్ ప్రొడ్యూస్ ఏ టోటల్ ఆఫ్ వన్ ఎయిటీ బాటిల్స్ పర్ అవర్ అన్నాడు రన్నింగ్ ఎట్ ద కాన్సంట్రేట్ సిక్స్ ఐడెంటికల్ మిషన్స్ సిక్స్ ఐడెంటికల్ మిషన్స్ ఇంటూ హెచ్ టు బై ఎన్ని అన్నాడు వన్ ఎయిటీ బాటిల్స్ అన్నాడు అయితే హౌ మెనీ బాటిల్స్ కొట్ ఫిఫ్టీన్ వచ్చే మిషన్స్ ప్రొడ్యూస్ థర్టీ మినిట్స్లో అన్నాడు హౌ మెనీ బాటిల్స్ అని అంటే వర్క్ అయితే ఇక్కడ మనకి టైం కూడా ఆల్రెడీ ఇచ్చేసాడమ్మా ఇక్కడ చూడు టైం కూడా మనకి ఇచ్చేసాడు టైం వన్ అవర్ అన్నాడు ఫస్ట్ మనకి కాబట్టి ఇంటూ సిక్స్టీ అనమాట రన్నింగ్ అయితే సేమ్ సేమ్ కార్షిట్ సిక్స్ అయిన మిషన్ కెన్ ప్రొడ్యూస్ అయ్యి టోటల్ వన్ ఎయిటీ బాటిల్స్ పర్ అవర్ అన్నాడు ఇక్కడ చూడండి ఇక్కడ ఇది పర్ అవర్ వన్ అవర్ అన్నాడు కాబట్టి వన్ అవర్ సిక్స్టీ మినిట్స్ కాబట్టి ఇంటూ సిక్స్టీ రా అంటే సిక్స్ మిషన్స్ వన్ ఎయిటీ అవర్స్లో సిక్స్టీ మినిట్స్లో కనుక ప్రొడ్యూస్ చేస్తాయి అంటే వన్ ఎయిటీ బాడీస్ని సిక్స్టీ మినిట్స్లో ప్రొడ్యూస్ చేస్తే ఫిఫ్టీన్ అనేది ఎన్నింటినీ థర్టీ మినిట్స్లో ప్రొడ్యూస్ చేస్తే కావాలి ఇక్కడ చూడు కాల్యులేషన్లో చూడకే మనకి ఇప్పుడు వన్ ఎయిటీ త్రీ సిక్స్టీలో టూ టైమ్స్ పోతుంది టూ థర్టీలో ఫిఫ్టీన్ టైమ్స్ పోతాయి డబల్ టూ ఈక్వస్ట్ వాల్యూ ఇది ఈక్వస్ట్ ఎంత టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ కదా అది రెండు వందల ఇరవై ఐదు రెండు వందల ఇరవై ఐదు మన ఆన్సర్ అంటే ఫోర్ టెన్త్కి బి ఆప్షన్ బి ఆప్షన్ సారీ ఏ ఆప్షన్ మన ఆన్సర్ అనమాట వర్క్ అనేది ఎప్పుడైనా కింద రాయాలని చెప్పామో దానికి సంబంధించి మనకి క్లాస్ అనమాట రైట్ నెక్స్ట్ ఫిఫ్టీన్ ఈ ఫైవ్ వర్కర్స్ కెన్ కలెక్ట్ సిక్స్టీ కేజీస్ ఆఫ్ వీట్ ఇన్ త్రీ డేస్ అన్నాడు హౌ మెనీ కిలోగ్రామ్స్ ఆఫ్ వీట్ వీళ్ళు ఎయిట్ వర్కర్స్ కలెక్ట్ ఇన్ ఫైవ్ డేస్ అన్నాడు అంటే ఇప్పుడు ఫైవ్ వర్కర్స్ ఉన్నారంట ఫైవ్ వర్కర్స్ ఎన్ని డేస్ అన్నాడు త్రీ డేస్లో ఎన్ని కేజెస్ అన్నాడు సిక్స్టీ కేజెస్ ఆఫ్ వీట్ అన్నాడు అయితే ఇక్కడ మనకి ఎయిట్ వర్కర్స్ ఫైవ్ డేస్లో ఎంత సేకరిస్తారో కావాలి కాబట్టి ఇది డబుల్ టూ ఓకే డబుల్ టూ సో మనకి ఇప్పుడు ఫైవ్ తిరిగి ఫిఫ్టీన్ కదా ఫిఫ్టీన్ సిక్స్టీలో ఫోర్ టైమ్స్ పోవటం వల్ల డబల్ డీ ఈక్వెస్ట్ ఫార్టీ ఇంటూ ఫోర్ అంటే వాల్యూ ఏజ్ ఈక్వస్యంతా వన్ సిక్స్టీ కేజెస్ కదా సో కాబట్టి వన్ సిక్స్టీ కేజెస్ మన ఆన్సర్ పదిహేను అరవైలో నాలుగు సార్పోతే ఎదురు నలభై నలభై నాలుగు ఎంత నూట అరవై నూట అరవై కేజీలు మన ఆన్సర్ ఫిఫ్టీన్కి డి ఆప్షన్ డి ఆప్షన్ మన ఆన్సర్ ఓకే ప్రాబ్లమ్ నెంబర్ సిక్స్టీన్ అండి ద ఆవరేజ్ ఆఫ్ ఆఫ్ ద మదర్ అండ్ హర్ సిక్స్ చిల్డ్రన్ ఈజ్ ట్వెల్వ్ ఇయర్స్ విచ్ ఈస్ రెడ్యూస్డ్ బై ఫైవ్ ఇయర్స్ ఇవ్ ఏజ్ ఆఫ్ ద మదర్ ఈజ్ ఎక్స్క్లూడెడ్ హౌ ఓల్డ్ ఇస్ ద మదర్ తల్లి మరి అమ్మ ఆరుగురు పిల్లలు యొక్క సగటు వయసు పన్నెండు సంవత్సరాలు ఇది తల్లి వయసు మరి తల్లి వయసు మినహాయించబడితే ఐదు సంవత్సరాలు తగ్గుతుంది అయినా తల్లి యొక్క వయసు ఎంత కావాలి తల్లి యొక్క వయసు ఎంత కావాలి అంటే ఇప్పుడు మనకి ఉన్న వాళ్ళు ఎంతమంది సిక్స్ చిల్డ్రన్ మదర్ కదా మొత్తం సెవెన్ మెంబర్స్ కదా అంటే ఇక్కడ ఉన్న ఈ సెవెన్ మెంబెర్స్ యొక్క యావరేజ్ వచ్చేసి మనకి ఎయిటీ బస్లో మనకి ఎంత ఉంది ఇక్కడ ఇది ట్వల్ ఇయర్స్ సెవెన్ మెంబర్స్ సెవెన్ మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత ట్వల్వ్ ఇయర్స్ విచ్ ఈజ్ రిడ్యూస్ బై ఫైవ్ ఇయర్స్ ఇఫ్ ది ఏజ్ ఆఫ్ ది మదర్ ఈజ్ ఎక్స్క్లూడెడ్ అంటే మదర్ యొక్క ఏజ్ తీసేస్తే అన్నాడు అంటే అప్పుడు ఉండేవాళ్ళు ఎంతమంది సిక్స్ మెంబర్స్ ఏ కదా సిక్స్ మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే ఫైవ్ ఇయర్స్ తగ్గుతుంది కాబట్టి సెవెన్ అంటే సిక్స్ మెంబర్స్ యొక్క యావరేజ్ సెవెన్ సెవెన్ మెంబర్స్ యొక్క యావరేజ్ ట్వెల్వ్ అనుకున్నా మనకు ఇక్కడ ఉన్న సెవెన్ కాస్త ట్వెల్వ్ అవ్వాలంటే ఎంత పెరగాలి ఫైవ్ ఏ కదా పెరగాల్సింది అది ఫైవ్ ఇంటూ సెవెన్ బై అడుగుతున్న తల్లి అంటే ఓన్లీ సింగిల్ పర్సన్ కదా అంటే ఎవరి గురించి అడిగితే వాళ్ళు డినామినేయాలి అడుగుతున్న తల్లి గురించి మాత్రమే కాబట్టి ఫైవ్ ఇంటూ సెవెన్ డివైడ్ బై వన్ చేయమంటున్నారు అంతే అంటే మిడిల్ నెంబర్ మనం టార్గెట్ చేసుకునే నెంబర్ సెవెన్ అండి ఆ తర్వాత పెరుగుతున్న వాల్యూ థర్టీ ఫైవ్ అనమాట సెవెన్ ప్లస్ థర్టీ ఫైవ్ అన్న అనుకో వాల్యూవిజ్ ఈక్వస్ట్ ఎంత ఫార్టీ టూ ఏ కదా సో ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంత అంటే ఫార్టీ టూ ఫార్టీ టూ ఇయర్స్ ఆన్సర్ అనమాట అంటే సిక్స్టీన్కి సెవెన్ ప్లస్ థర్టీ ఫైవ్ వాల్యూ వాల్యూవిజ్ ఈక్వస్ టు ఫార్టీ టూ ఫార్టీ టూ ఇయర్స్ మన ఆన్సర్ అనమాట తర్వాత టెక్స్ట్ ప్రాబ్లమ్ నెంబర్ సెవెంటీన్ సెవెంటీన్ చూడు

సో ఇది రీప్లేస్మెంట్ మోడల్ మనం క్లాస్లో డిస్కస్ చేస్తున్నాడు రీప్లేస్మెంట్ మోడల్ వెళ్ళిపోతున్న వాడి యొక్క వెయిట్ ఎంత అరవై ఐదు కేజీలే కదా ఇది అరవై ఐదు కేజీలు ప్లస్ ఎయిట్ ఇంటూ ఎంత రాస్తామంటే ఇది వన్ పాయింట్ ఫైవ్ చేయాలి సో అరవై ఐదు కేజీలు ప్లస్ ఎయిట్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ అంటే ట్వెల్వ్లే కదా సిక్స్టీ ఫైవ్ ప్లస్ ట్వెల్వ్ అంటే ఎంత సెవెంటీ సెవెనే కదా సో ఆన్సర్ ఇది ఈక్వస్ట్ ఎంత సెవెంటీ సెవెన్ సెవెంటీన్కి డి ఆప్షన్ డి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట డెబ్బై ఏడు కేజీలు డెబ్బై ఏడు కేజీలు మన ఆన్సర్ అనమాట ఓకే సెవెంటీన్కి డి ఆప్షన్ ఆ తర్వాత నెక్స్ట్ ఐటీన్ చూడమ్మా ఐటీన్ చూడు ఏ బ్యాట్స్మెన్ మేక్స్ ఏ స్కోర్ ఆఫ్ ఎయిటీ ఫోర్ రన్స్ ఇన్ ది ట్వంటీ ఫస్ట్ ఇన్నింగ్స్ అండ్ దస్ ఇంక్రీజింగ్ ఇస్ యావరేజ్ బై టూ రన్స్ అన్నాడు ఈజ్ యావరేజ్ రన్స్ ఆఫ్టర్ ట్వ ట్వంటీ ఫస్ట్ ఇన్నింగ్స్ అన్నాడు ఒక బ్యాట్స్మెన్ ఇరవై ఒకటవ ఇన్నింగ్స్లో ఎనభై నాలుగు పరుగులు చేశాడు మరియు తద్వారా అతని సగటును రెండు పరుగులు పెంచుకుంటాడు అయితే ఇరవై ఒకటో ఇన్నింగ్స్ తర్వాత అతను సగటు ఎంతో కావాలి ఓకే అంటే ఇరవై ఒకటి ఇన్నింగ్స్లో అతను చేసిన పరుగులు ఏంటి ఎనభై నాలుగే కదండి మరి తద్వారా అతని యొక్క సగటును రెండు పరుగులు పెంచండి దీనికి నేను ఆల్రెడీ మనకి క్లాస్లో షార్ట్ కట్ చెప్పున్నాము సో కాబట్టి చూడక మనకి ఏ బ్యాట్స్మెన్ మేక్స్ ఎ స్కోర్ ఆఫ్ ఎయిటీ వన్ రన్స్ అన్నాడు అంటే ఇప్పుడు ఇక్కడ వారు చెప్తున్న పాయింట్ ప్రకారం చూడండి ఇక్కడ మనకి ఎన్ని ఇన్నింగ్స్ ట్వంటీ ఫస్ట్ ఇన్నింగ్స్ ఏ పెరిగింది ఇక్కడ సో చూడు మనకి ఇది ట్వంటీ ఇన్నింగ్స్ యొక్క యావరేజ్ ఎక్స్ అనుకున్నాం అనుకో ఓకే ట్వంటీ వన్ ఇనింగ్స్ యొక్క యావరేజ్ అనేది ఏమవుతుంది అంటే ఇది ఎక్స్ ప్లస్ త్రీ అవుతుంది ఓకే రైట్ సో చూడక మనకి ఇప్పుడు ఇరవై ఏడు ఇన్స్లో ఏదైనా ఎనభై నాలుగు రోజులు చేస్తానంటే కదా సో కాబట్టి ఎక్స్ ప్లస్ త్రీ కాస్త ఎక్స్ అయింది అంటే త్రీ ఏ కదా తగ్గాల్సిందంటే ఎయిటీ ఫోర్ నుంచి మనం మైనస్ చేయాలి ఐటీ ఫోర్ నుంచి మనం మైనస్ చేస్తే చూడాలి మనకి యావరేజ్ ఇంక్రీజ్డ్ బై టూ రన్స్ సారీ ఇది టూ టూ రన్స్ సో ఇక్కడ ఎక్స్ ప్లస్ టూ కాస్త ఎక్స్ అవుతుందంటే ఎంత అవుతుందో టూ ఏ కదా అంటే టూ ఇంటూ ట్వంటీ అన్న మనకు వాల్యూ ఎంత మైనస్ చేయాలి ఫార్టీ ఐటీ ఫోర్ మైనస్ ఫార్టీ చేయండి ఆన్సర్ ఆటోమేటిక్గా ఎంత అంటే ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ ఆన్సర్ అనమాట ఐ టెన్త్కి సి ఆప్షన్ ఎందుకు ఎక్స్ప్లస్ టూ రాస్తున్నామంటే ఇట్ వాజ్ ఇంక్రీజిడ్ బై టూ కాబట్టి ఎక్స్ప్లస్ టూ ఎక్స్ ట్వంటీ వన్కి ఎక్స్ప్లస్ టూ అయితే ట్వంటీకి ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ టూకి ఎక్స్కి డిఫరెన్స్ ఎంత టూ టూ ఇంటూ ట్వంటీ ఫార్టీ ఐటీ ఫోర్ నుంచి ఫార్టీ మైనన్స్ చేస్తే ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ మన ఆన్సర్ అవుతుంది ఓకే రైట్ నెక్స్ట్ నైన్టీన్ చూడమ్మా నైన్టీన్ చూడు దర్ వర్ ట్వంటీ ఫోర్ స్టూడెంట్స్ ఏ క్లాస్ వన్ ఆఫ్ ద హమ్ హూ వాజ్ ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ లెఫ్ట్ ద క్లాస్ అండ్ హిస్ ప్లేస్ వాజ్ ఫీల్ అప్ బై ఏ న్యూ కమర్ ఇది యావరేజ్ ఆఫ్ ద క్లాస్ దేర్ బై వస్ లోయర్డ్ బై వన్ మంత్ ఏజ్ ఆఫ్ ది న్యూ కమర్ ఈస్ కావాలి ఒక తరగతి ఇరవై నాలుగు మంది విద్యార్థులు ఉన్నారు వారిలో ఒకరు పద్దెనిమిది సంవత్సరాలు తరగతి నుంచి నిష్క్రమించారు మరి అదంతాల ఒక విద్యార్థి కొత్తగా వచ్చాడు తద్వారా తరగతి యొక్క సగటు ఒక నెల తగ్గినట్లయితే కొత్త విద్యార్థి యొక్క విలువ ఎంత కావాలి ఇది కూడా రీప్లేస్మెంట్ మోడ్ లేనమ్మ మనం ఆల్రెడీ చెప్పింది అంటే చూడక మనకి వెళ్ళిపోతున్న వాడు పద్దెనిమిది సంవత్సరాలు వాడు ఒక్కొక్కడికి చూడక మనకి ఒక్కొక్కటికి ఒక నెల తగ్గాలంటే ఒక్కొక్కడికి ఒక నెల తగ్గాలి అంటే ఒక్కోడు ఒక నెల తగ్గాలి అలా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇరవై నాలుగు మంది కదా ఇది తగ్గడం కాబట్టి ఇక్కడ మైనస్ ఇండికేషన్ తీసుకున్నాను ఎయిటీన్ మైనస్ వన్ ఇన్ ట్వంటీ ఫోర్ ఒకటి అనేది నెలగా గుర్తించండి గుర్తుపెట్టుకోండి ఒకటనేది నెల ఎయిటీన్ మైనస్ వన్ ఇన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ మంత్స్ అయితే ట్వంటీ ఫోర్ మంత్స్ అంటే టూ ఇయర్స్ అని సో మనకి ఇక్కడ కాల్యులేషన్లో ఈ వాల్యూ అనేది ఏమవుతుందంటే ఎయిటీన్ మైనస్ టూ వాల్యూటెంటే సిక్స్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ మన ఆన్సర్ అనమాట నైన్టీన్త్ ఆన్సర్ ఏంటంటే సి ఆప్షన్ సి ఆప్షన్ ఆన్సర్ అనమాట మైనస్ టూ అనేది ఎందుకు చేస్తున్నాం అంటే రెండు సంవత్సరాలు కాబట్టి మనకి మైనస్ చేస్తున్నాం నెయ్యి ఇంటూ ఇరవై నాలుగు అంటే ఇరవై నాలుగు నెలలని మనం సంవత్సరం రెండు అనమాట ఐటీ మైనస్ టూ అంటే వాల్యూ బీజ్ ఈ క్వశ్చన్ సిక్స్టీన్ ఇయర్స్ ఆన్సర్ అనమాట నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ ట్వంటీ ద ఆవరేజ్ ఆఫ్ లెవెన్ ప్లేయర్స్ ఆఫ్ క్రికెట్ టీమ్ ఇస్ డిక్రీస్ బై టూ మంత్స్ టూ ఆఫ్ ది ఏజ్ సెవెంటీన్ ఇయర్స్ అండ్ ట్వంటీ ఇయర్స్ అన్న రీప్లేస్ బై టూ న్యూ ప్లేయర్స్ ద ది న్యూ ప్లేయర్ ఇస్ కావాలి అంటే ఇప్పుడు మనకి ఉన్న వాళ్ళు లెవెన్ ప్లేయర్స్ కదమ్మా ట్వంటీ ప్లస్ సెవెంటీన్ అయితే థర్టీ సెవెన్ కదా అంటే ఇద్దరు వెళ్ళిపోతున్నా ముగ్గురు సేమ్ అండి మనం ఇండికేషన్ ట్వంటీ ప్లస్ సెవెన్ అంటే థర్టీ సెవెన్ మైనస్ డిగ్రీ దగ్గర బై టూ మంత్స్ అన్నాడు ఉన్న ప్లేయర్స్ లెవెన్ మెంబర్స్ అండి సో ఇది థర్టీ సెవెన్ నుంచి టూ ఇంటూ లెవెన్ ట్వంటీ టూ అంటే ఇది వన్ ఇయర్ టెన్ మంత్స్ మరి వన్ ఇయర్ టెన్ మంత్స్ అన్నామనుకో థర్టీ సెవెన్ నుంచి వన్ మైనస్ థర్టీ సిక్స్ అండి థర్టీ సిక్స్ ఇయర్స్లో నుంచి టెన్ మంత్స్ మైనస్ చేసాం అనుకో థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అండ్ టూ మంత్స్ అయితే వాళ్ళిద్దరి యొక్క యావరేజ్ అడుగుతున్నాను నాకు కాబట్టి ఇక్కడ బై టూ షేన్ సో ఇదేమౌదంటే సెవెంటీన్ ఇయర్స్ అండ్ సెవెన్ మంత్స్ ఆన్సర్ అన్న పదిహేడు సంవత్సరాల ఏడు నెలలు మన ఆన్సర్ పదిహేడు సంవత్సరాలు ఏడు నెలలు ఆన్సర్ అంటే ఇప్పుడు ఇది ముప్పై ఏడు ఎలా ఫామ్ అయిందంటే ఇరవై ప్లస్ పదిహేడు ముప్పై ఏడు ఒకవేళ తగ్గుతుంది కాబట్టి మైనస్ ముప్పై ఇస్తాను రెండు నెలలు తగ్గుతుంది కాబట్టి మైనస్ టూ ఇంటూ లెవెన్ చేయాల టూ లెవెన్ ద ట్వంటీ టూ అంటే ఒక సంవత్సరం పది నెలలు మన ఆన్సర్ అనమాట ముప్పై ఐదు సంవత్సరాలు రెండు నెలలు డివిడ్ బై టూ చేసా మనకు వచ్చే వాల్యూ ఎంత పదిహేడు సంవత్సరాలు ఏడు నెలలు ఆన్సర్ సో కాబట్టి ట్వంటీకి ఆన్సర్ అంటే బి ఆప్షన్ బి ఆప్షన్ ఆన్సర్ అండి నెక్స్ట్ ట్వంటీ వన్ అండ్ ద దేజ్ వెయిట్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ స్టూడెంట్స్ ఏ క్లాస్ ఫిఫ్టీ టూ కేజెస్ ఫైవ్ ఆఫ్ దమ్ హూజ్ యావరేజ్ బైటీస్ ఫార్టీ ఎయిట్ కేజెస్ లీవ్ ద క్లాస్ అండ్ అదర్ ఫైవ్ స్టూడెంట్ హూజ్ యావరేజ్ బైటీస్ ఫిఫ్టీ ఫోర్ కేజెస్ జాయిన్ ద క్లాస్ వాట్ ఈస్ ద న్యూ వెయిట్ ఆఫ్ ద క్లాస్ ఒక తరగతిలో నలభై ఐదు మంది విద్యార్థులు సగటు బరువు యాభై రెండు కిలోలు వారిలో సగటు బరువు నలభై ఎనిమిది కిలోలు గల ఐదు విద్యార్థులు నిష్క్రమించారు వారి స్థానంలో సగటు బరువు యాభై నాలుగు కిలోలు గల ఐదు విద్యార్థులు వచ్చారు తరగతి యొక్క కొత్త సగటు బరువు ఎంత అనేది కావాలి ఇప్పుడు చూడు మున్నమాలు మొత్తం కూడా నలభై ఐదు మంది కదా నలభై ఐదు మంది యొక్క సగటు నలభై ఐదు మంది యొక్క సగటు ఎంత యాభై రెండు కేజీలు అంట నలభై ఐదు మంది యొక్క సగటు యాభై రెండు కిలోలు అయితే మనం ఏమన్నా అంటే ఐదురు యొక్క సగటు యాభై నాలుగు కేజీలు ఉన్న సగటు కాస్త యాభై నాలుగు కేజీలు ఉన్న సగటు ఓకే ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు వస్తున్నారు కాబట్టి ప్లస్ చేయాలి నలభై ఎనిమిది కేజీలు వెళ్ళిపోతున్నారు కదా అది వెళ్ళిపోతున్నారు కాబట్టి మైనస్ మనం చేయాలి సో ఇప్పుడు చూడక మనకి ఇప్పుడు అంటే దీనికి యాడ్ అయ్యే సం వాల్యూ అనేది ఎలా వస్తుంది అంటే వస్తున్నారు కాబట్టి ప్లస్ తీసుకోవాలి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇది అంటే ఐదుగురు విద్యార్థుల యొక్క సగటు నలభై ఎనిమిది కలిగిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఐదు విద్యార్థుల యొక్క సగటు యాభై నాలుగు కలిగిన వాళ్ళు లోపలికి వస్తున్నారు సో కాబట్టి ప్లస్ ఫిఫ్టీ ఫోర్ నుంచి మనం ఫార్టీ ఎయిట్ చేస్తే ఎంత వస్తుంది ప్లస్ సిక్స్ కదా సో కాబట్టి ఇది మనకి ఎగస్ట్రా ఎంత వస్తామో ఇది మనకి సిక్స్ సిక్స్ ఫైవ్ ఎంత అంటే థర్టీ ఓకే ఇక్కడ ఇది సిక్స్ ఇంటూ ఫైవ్ అనేది ఎందుకు అప్లై చేస్తున్నాము ఆరు ఇంటూ ఐదు అనేది మనం ఎందుకు అప్లై చేస్తున్నామంటే ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన దగ్గర ఐదులు ఉన్నారు కాబట్టి ఆరు ఐదు ఎంత ముప్పై సో కాబట్టి ఇది ముప్పై బై ఎంతమంది ఉన్నారు నలభై ఐదు సో ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయనమా ఇది చేస్తే ఎంత వస్తుంది ఫిఫ్టీ టూ టూ బై త్రీ యాప్ రెండు రెండు బై మూడు మన ఆన్సర్ అనమాట సో ట్వంటీ వన్ కి సిన్సర్ యాఫ్ రెండు రెండు బై మూడు ఆన్సర్ ట్వంటీ వన్ కి సి ఆప్షన్ సి ఆప్షన్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ ట్వంటీ సెకండ్ అమ్మ ప్రాబ్లమ్ నెంబర్ ట్వంటీ టూ దేజ్ ఏజ్ ఆఫ్ ఆఫ్ ఏ హస్బెండ్ అండ్ హిజ్ వైఫ్ వాజ్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ దేర్ మ్యారేజ్ దే హన్ ఇయర్ చైల్డ్ వన్ ఇయర్ ఓల్డ్ చైల్డ్ దేజ్ ఆఫ్ ది ఫ్యామిలీ నవీస్ కావాలి ఇక్కడ మనకి సో ఫస్ట్ ప్రజెంట్ తీసుకున్నాం అనుకో ఇది ప్రస్తుతం అండి ఇది ప్రస్తుతం తీసుకున్నాం అనుకో వైఫ్ అండ్ హస్బెండ్ టూ మెంబర్స్ కాబట్టి ట్వంటీ త్రీ కదా ఇది ట్వంటీ త్రీ ఇంటూ టూ చేయండి వాల్యూజ్ ఇక్వస్ట్ ఎంత ఫార్టీ సిక్స్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ అండి అంటే ఐదు సంవత్సరాల తర్వాత అన్నాడు ఇక్కడ చూడు ఐదు సంవత్సరాల తరువాత ఐదు సంవత్సరాల తర్వాత అన్నాడు కదా ఇక్కడ చూడు ఐదు సంవత్సరాల తర్వాత అంటే ప్రస్తుతం నలభై ఆరు ఒక్కోళ్ళకి ఐదు ఇద్దరే కదా హస్బెండ్ అండ్ వైఫ్ అంటే ఇద్దరు ఒక్కోళ్ళకి ఐదు కలిపితే ఇద్దరే పదే కదా నలభై ఆరు ప్లస్ అంటే అంతా యాభై ఆరు రాసి ఒక చైన్లు వచ్చాడు కాబట్టి వన్ ఈ ఆ యాడ్ చేయాలి అది ఫిఫ్టీ సెవెన్ అవుతుంది ఇప్పుడు ఏమడుతున్నా అంటే కొంచెం ఏమడుగుతున్నా అంటే ఇప్పుడు కుటుంబం యొక్క సగటు ఎంత అన్నాడు ఇప్పుడు కుటుంబం యొక్క సగటు ఎంత కావాలి కాబట్టి ఇప్పుడు హస్బెండ్ వైఫ్ వాళ్ళ యొక్క చైన్లు ముగ్గురే కదా ఇక్కడ కాబట్టి ఫిఫ్టీ సెవెన్ ఏం చేస్తామంటే బై త్రీ చేయండి ఫిఫ్టీ సెవెన్ డివైడ్ బై త్రీ అంటే వాల్యూ ఇది ఎంత నైంటీ నైన్టీన్ ఇయర్స్ ఆన్సర్ అంటే ట్వంటీ సెకండ్కి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అనమాట ఓకే ఇక్కడ చూడు ఇరవై మూడు ఇంటి రెండు అనేది ఎందుకు చేస్తున్నామంటే చూడు ఇక్కడ మనకు ఉన్న వాళ్ళు ఇద్దరు మరి నలభై ఆరు కాస్త యాభై ఎందుకు ఏంటంటే ఐదు సంవత్సరం ముందుకెళ్ళాం కాబట్టి వన్ ఎందుకు కలిపామంటే వన్ ఇయర్ చేయలేదు కాబట్టి ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ డివైడ్ బై త్రీ చేస్తే వచ్చే వాల్యూ ఎంత నైన్టీన్ నైన్టీన్ ఇయర్స్ మన ఆన్సర్ అన్నారు ఇప్పుడు ఇక్కడ ఫోర్ ఇయర్స్ ఎగో అన్నాడు ఒకటి ఒక నిమిషం అది ఫోర్ ఇయర్స్ ఎగో ఏఎన్బి యొక్క యావరేజ్ ఎయిటీన్ కాబట్టి ఎయిటీ టూది ఎంత అంటే థర్టీ సిక్స్ ఇది కనుక తీసుకున్నాం అనుకోమా అది ప్రజెంట్ తీసుకుంటే ట్వంటీ ఫోర్ త్రీది ఎంత అంటే సెవెంటీ టూ సెవెంటీ టూ సో ఇప్పుడు ఇక్కడ చూడు ఇక్క మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ థర్టీ సిక్స్ మనం ఇక్కడ తీసుకొచ్చి మైనస్ చేయాలి ఇది థర్టీ సిక్స్ అనేది ఎన్ని ఇయర్స్ ఎక్కువ ఫోర్ ఇయర్స్ ఎక్కువ కదా థర్టీ సిక్స్లో మనకి ఏ కామ బి ఇద్దరున్నారు కాబట్టి థర్టీ సిక్స్ ప్లస్ ఎయిట్ చేయాలా థర్టీ సిక్స్ ప్లస్ ఎయిట్ చేసామనుకో వచ్చే వాల్యూ ఎంత అంటే థర్టీ ప్లస్ ఎయిట్ అంటే ఎంత ఫార్టీ ఫోర్ అండి అది ఫార్టీ ఫోర్ సెవెంటీ టూ మైనస్ ఫార్టీ ఫోర్ క్యాలిక్యులేషన్ చేసాం అనుకో సెవెంటీ టూ మైన ఫార్టీ ఫోర్ అంటే ట్వెల్వ్ మైనస్ ఫోర్ అంటే ఎయిట్ సిక్స్ మైనస్ ఫోర్ అంటే ట్వంటీ ఎయిట్ సో ఈ వాల్యూ ఈక్వస్ట్ ఉన్నతేమంటే తోటిక ఇది ట్వంటీ ఎయిట్ ప్లస్ ఎయిట్ ఇయర్స్ ఆఫ్టర్ అడుగుతున్నాడు కాబట్టి ట్వంటీ ఎయిట్ ప్లస్ ఎయిట్ అంటే వాల్యూ ఇది ఈక్వస్ట్ ఎంత థర్టీ సిక్స్ ఇయర్స్ థర్టీ సిక్స్ ఇయర్స్ ఆన్సర్ మీకు మనం ఏజెస్లో కూడా డిస్కస్ చేస్తున్నాము ఓకే ముందుకెళ్తే ఏం చేస్తామంటే ప్లస్ చేస్తాము వెనకెళ్తే మైనస్ చేస్తాము ఇక్కడ ముప్పై ఆరుకి ఎనిమిది ఎందుకు కలిపామనే పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకటి నాలుగు సంవత్సరాలు ఇద్దరు కాబట్టి ఎనిమిది సంవత్సరాలు యాడ్ చేస్తారు ముప్పై ఆరు ప్లస్ ఎనిమిది నలభై నాలుగు డెబ్బై రెండు నుంచి నలభై నాలుగు మైనస్ చేసి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అనేది ఏంటంటే సి యొక్క ప్రస్తుత వయసు నాకు ఎనిమిది సంవత్సరాల తర్వాత కావాలి కాబట్టి ఇరవై ఎనిమిది ప్లస్ ఎనిమిది చేయాలి వాల్యూ విదికోస్ట్ ఎంత ముప్పై ఆరు ముప్పై ఆరు సంవత్సరాలు మన అనుసం అన్నమాట నెక్స్ట్ ఇరవై నాలుగు చూడు ప్రాబ్లం నెంబర్ ట్వంటీ ఫోర్ చూడు ఫైవ్ ఇయర్స్ ఒక దరేజ్ ఏజ్ ఆఫ్ ఏజ్ ఆఫ్ ఏబీసీ అండ్ డి వర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బై ఇంక్లూడింగ్ ఎక్స్ ద ప్రజెంట్ యావరేజ్ ఆఫ్ ఆల్ ద ఫైవ్ ఇయర్స్ ఫార్టీ నైన్ ఇయర్స్ దెన్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఎక్సీస్ కావాలి ఐదేళ్ళ క్రితం ఏబీసీ డి సగటు వయసు నలభై ఐదు సంవత్సరాలు ఎక్స్ను చేర్చడం ద్వారా మొత్తం ఐదుగురు యొక్క ప్రస్తుత సగటు వయసు నలభై తొమ్మిది సంవత్సరాలు అయ్యింది అయితే అప్పుడు ప్రస్తుతం ఎక్స్ యొక్క వయసు కావాలి అంటే ఐదు సంవత్సరాల క్రితం ఇచ్చాడు వాడు ఈ వాల్యూ అనేది ఇదేంటి అంటే ఫైవ్ ఇయర్స్ ఎగో ఓకే ఎంతమంది ఉన్న ఫోర్ మెంబర్స్ ఉన్న ఫోర్ ఇంటూ ఫార్టీ ఫైవ్ క్యాలకులేషన్ చేస్తున్నాము ఫోర్ ఇంటూ ఫార్టీ ఫైవ్ చేస్తాం మనకి ఈ వాల్యూ బీజ్ ఎక్కువ ఎంత వన్ ఎయిటీ అండి ఆ తర్వాత నెక్స్ట్ ప్రజెంట్ కనుక తీసుకున్నాం మనకి ఇది ప్రజెంట్ ఇది ప్రజెంట్ తీసుకుంటే ఇది ఫైవ్ ఇంటూ ఫార్టీ నైన్ చేయాలి సో ఈ వాల్యూ ఎంత అంటే ఇది టూ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ ఇప్పుడు ఫైవ్ మెంబర్స్ ఎలా అంటే ఏబీసీడీ ఏ అనేవాడు బిఏనేవాడు సీఎన్ డిఎన్ నాలుగు ప్లస్ ఎక్స్ యాడ్ అయ్యాడు ఇప్పుడు ఈ వన్ ఎయిటీ ఉంది కదా ఈ వన్ ఎయిటీని మనం ఇక్కడ తీసుకురావాలమ్మా వన్ ఎయిటీ ఫైవ్ ఫోర్ ఎంత ట్వంటీ కదా వన్ ఎయిటీ ప్లస్ ట్వంటీ అంటే ఎంత టూ హండ్రెడ్ కదా ఇది టూ హండ్రెడ్ ఇయర్స్ టూ ఫార్టీ ఫైవ్ ఏమో ఫైవ్ మెంబర్స్ టూ హండ్రెడ్ ఏమన్నా ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ టోటల్ నుంచి ఫోర్ మెంబర్స్ యొక్క టోటల్ మైనస్ చేస్తే మనకి మిగిలేదు వాల్యూ అంటే టూ ఫార్టీ ఫైవ్ ఫైవ్లోంచి టూ హండ్రెడ్ మైనస్ చేస్తే వచ్చే వాల్యూ ఎంతమా ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆన్సర్ అంటే ట్వంటీ ఫోర్త్కి ఆన్సర్ ఏంటంటే బి ఆప్షన్ బి ఆప్షన్ ఆన్సర్ అనమాట ఇక్కడ మనం ట్వంటీ అనేది ఎందుకు కలుపుతున్నామంటే నలుగురిని ఐదు సంవత్సరాలు బ్యాక్ నుంచి ప్రెజెంట్ తీసుకోవాలి నాలుగు ఏదైనా ఎంత ఇరవై వన్ ఎయిటీ ప్లస్ ట్వంటీ అంటే టూ హండ్రెడ్ టూ ఫార్టీ ఫైవ్ టూ హండ్రెడ్ మైనస్ చేస్తే ఎంత ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆన్సర్ అంటే ట్వంటీ ఫోర్త్కి బి ఆప్షన్ బి ఆప్షన్ మన ఆన్సర్ అండి నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ టు ద దేజ్ ఆఫ్ ఏ హస్బెండ్ హస్బెండ్ వైఫ్ అండ్ ద చైల్డ్ త్రీ ఇయర్స్ ఎగో వాల్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అండ్ ఆఫ్ వైఫ్ అండ్ ది ఏ చైల్డ్ ఫైవ్ ఎగో వాల్స్ ట్వంటీ ఇయర్స్ ద ప్రజెంట్ ఏజ్ హస్బెండ్ కావాలి మూడు సంవత్సరాల క్రితం భార్య భర్త భార్య మరి వారి పిల్ల వాడి పిల్లాడి సగటు వయసు ఇరవై ఏడు సంవత్సరాలు అన్నాడు మూడు సంవత్సరాల క్రితం అన్న ఇది మూడు సంవత్సరాల క్రితం ఇది త్రీ ఇయర్స్ ఎగో ఇది చూడు త్రీ ఇయర్స్ ఎగో భార్య భర్త మరి పిల్లవాడు అంటే ముగ్గురే కదా సో కాబట్టి నువ్వేం చేయాలి త్రీ ఇంటూ ట్వంటీ సెవెన్ చేయాలా త్రీ ఇంటూ ట్వంటీ సెవెన్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత ఐటీవారు అలానే ఇంకోటి ఇక్కడ చూడు ఇక్కడ ఇది ఫైవ్ ఇయర్స్ ఎగో అది ఫైవ్ ఇయర్స్ ఎగో తీసుకుందాం అనుకోమా ఫైవ్ ఇయర్స్ ఎగో ఎంతమంది ఉన్నారు మనకి బా ఐదు సంవత్సరాలు కదా భార్య మరి పిల్లోడి యొక్క వయసు ఇరవై సంవత్సరాలు కదా భార్య మరి పిల్లోడు మాత్రమే ఉన్నారు ఇక్కడ సో కాబట్టి ఇక్కడ మనకి ఇరవై రోడ్లు ఎంత అంటే నలభై టూ ఇంటూ ట్వంటీ క్యాలిక్యులేషన్ చేయాలా ఈ వాల్యూవీజ్ ఈక్వస్ట్ ఎంత ఫార్టీ ఇది ఎయిటీ వన్ ప్లస్ ఒక్కొక్కరికి మూడు సంవత్సరాలు కలపాలండి ఒక్కొక్కళ్ళు మూడు సంవత్సరాలు అంటే ముగ్గురికి ఎంత తొమ్మిది సంవత్సరాలు కదా అప్పుడు ఎయిటీ వన్ ప్లస్ నైన్ చేయాలి వాల్యూవిజ్ ఈక్వస్ట్ ఎంత వస్తుంది ఇది నైంటీ వస్తుంది ఇది ఫార్టీ ప్లస్ ఒకళ్ళు ఫైవ్ ఇయర్స్ అంటే ఇద్దరికి ఎంత టెన్నే కదా ఫార్టీ ప్లస్ టెన్ అంటే ఎంత వాల్యూ ఎంత ఫిఫ్టీ నైన్టీ మైన ఫిఫ్టీ ఇయర్స్ మనకి వచ్చే వాల్యూ ఎంతో చెప్పు నాకు అది ఫార్టీ ఫార్టీ ఇయర్స్ ఆన్సర్ అంటే ట్వంటీ ఫిఫ్త్కి బి ఆప్షన్ బి ఆప్షన్ ఆన్సర్ అనమాట ఇది ఫార్టీ ఫార్టీ ఇయర్స్ ఆన్సర్ ఓకే రైట్ సో ఇక్కడ మనము కాలిక్యులేషన్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా గమనించి తీసుకుంటే మనం చాలు ఇక్కడ నైన్టీలో ఫిఫ్టీ మైనస్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత ఫార్టీ ఫార్టీ ఇయర్స్ మనం అండ్ ప్రాబ్లమ్ నెంబర్ ట్వంటీ సిక్స్ అండి ద దయావరేజ్ ఆఫ్ ఏజ్ ఆఫ్ ఏ హస్బెండ్ అండ్ వైఫ్ ఎట్ ద టైమ్ ఆఫ్ దేర్ మ్యారేజ్ వాజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏ సన్ వాజ్ బాన్ టు దెమ్ టూ ఇయర్స్ ఆఫ్టర్ దేర్ మ్యారేజ్ ద ప్రజెంట్ యావరేజెస్ ఆఫ్ ఆల్ ద త్రీ ఆఫ్ దెమ్ ఈజ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ హౌ మెనీ ఇయర్స్ ఈజ్ ఇట్ సిన్స్ ద కపుల్ గాట్ మ్యారేడ్ వివాహం సమయంలో భార్యాభర్త సగటు వయసు ఇరవై సంవత్సరాలు వివాహం అయిన రెండేళ్ళ తర్వాత వారికి ఒక కుమార్ జన్మించాడు ఈ ముగ్గురు ప్రస్తుత సగటు వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు అయితే ఈ జంట వివాహం చేసుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది అని క్వశ్చన్ చేస్తున్నాడు అయితే ఇప్పుడు వివాహనాడు వాళ్ళ యొక్క వయసు ఎంత మనకి సగటు వయసు ఇరవై ఐదు కదా ఇరవై ఐదు రోజులు ఎంత అంటే యాభై కదా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టూ టూజ్ వాల్యూజ్ క్వశ్చన్ ఎంత ఫిఫ్టీ ఫిఫ్టీ ఇయర్స్ మన ఆన్సర్ అంట అయితే ఇక్కడ మనకి చూడ టూ ఇయర్స్ ఆఫ్టర్ అన్నారు రెండు సంవత్సరాల తర్వాత ప్లస్ టూ అంటే ఇక్కడ ఏమంటే ఒకళ్ళు టూ ఇయర్స్ అంటే ఇద్దరికి ఫోర్ ఇయర్సే కదా అప్పుడు ఇది బి ఇట్ బికమ్స్ ఫిఫ్టీ ఫోరే కదా ప్రజెంట్ వచ్చేటప్పటికల్లా వాళ్ళ యొక్క యావరేజ్ అనేది ఏముందంటే ట్వంటీ ఫోర్ ఇంటూ మెంబర్స్ పెరిగారు ట్వంటీ ఫోర్ త్రీ ఎంత అంటే సెవెంటీ టూ అయ్యారు ఇప్పుడు యాభై నాలుగు కాస్త డెబ్బై రెండు అయిందంటే ఎంత పెరిగింది పద్దెనిమిది కదా ఆ పద్దెనిమిది బై త్రీ చేస్తే ఒకళ్ళకి ఆరు సంవత్సరాల అంటే ఇప్పుడు చూడు బాబు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సిక్స్ ఇయర్స్ కలిసింది బాబు పుట్టక ముందు ఇంకో టూ ఇయర్స్ ఉందండి అంటే రెండు ప్లస్ ఆర్ అంటే ఎంత మొత్తం ఎనిమిది సంవత్సరాలే కదా అంటే ట్వంటీ సిక్స్ ఆన్సర్ ఏంటంటే సి ఆప్షన్ సి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట అది సి ఆప్షన్ మన ఆన్సర్ నెక్స్ట్ ఆ తర్వాత ట్వంటీ సెవెన్ చూడండి ఇవన్నీ కూడా రిమైనింగ్ కేసెస్ అమ్మా నీకు రిమైనింగ్ కేసు గురించి నేను ఆల్రెడీ క్లాస్లో చెప్పాను ఈ కంపెనీ ప్రొడ్యూసర్స్ ఆన్ అన్ యావరేజ్ ఆఫ్ ఫోర్ థౌసండ్ ఐటమ్స్ పర్ మంత్ ఫర్ ది ఫస్ట్ త్రీ మంత్స్ హౌ మెనీ ఐటమ్స్ ఇట్ మస్ట్ ప్రొడ్యూస్ ఆన్ అన్ యావరేజ్ పర్ మంత్ ఓవర్ ద నెక్స్ట్ నైన్ మంత్స్ టు యావరేజ్ ఫోర్ త్రీ సెవెన్ ఫైవ్ ఐటమ్స్ పర్ మంత్ ఫర్ ఓవర్ ద హోల్ ఒక సంవత్సరం మొదటి మూడు నెలలకు మూడు నెలలకు నెలకు సగటున నాలుగు వేల రూపాయలు నాలుగు వేల వస్తువులను ఉత్పత్తి చేస్తుంది మొత్తం పన్నెండు నెలలు సగటు నెలకు నాలుగు వేల మూడు వందల డెబ్బై ఐదు వస్తువులను ఉత్పత్తి చేయడానికి వచ్చే తొమ్మిది నెలలు సగటున ఎన్ని వస్తువులను ఉత్పత్తి చేయాలి అది క్వశ్చన్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ మనకి అంటే ఫోర్ థౌజండ్ ఐటమ్స్ పర్ మంత్ అన్నాడు త్రీ మంత్స్ అన్నాడు కదా అంటే ఇప్పుడు ఇది నాలుగు వేలు నాలుగు వేల ఐటమ్స్ ఎన్ని నెలలకి ఇది మూడు నెలలకి ఆ తర్వాత నాలుగు వేల చూడు నాలుగు వేల మూడు వందల డెబ్భై ఐదు అన్నాడు ఇది సంవత్సరానికి అయితే ఇక మిగిలిన నైన్ మంత్స్ గురించి వాడు డిస్కషన్ పెట్టాడు మా చూడండి ఇక్కడ ఫోర్ థౌజండ్ కాస్త ఫోర్ త్రీ సెవెన్ ఫైవ్ ఏంటంటే ఎంత పెరిగింది త్రీ సెవెంటీ ఫైవ్ ఏదైతే పెరిగింది ఆ త్రీ సెవెంటీ ఫైవ్ ఇంటూ త్రీ చేయాలి నీకు రిమైనింగ్ కేసు చెప్పేటప్పుడు చెప్పాను నీకు ఏమేమి చెప్పానంటే ఇక్కడ ఉన్న గ్యాప్ కౌంట్ చేయాలని నాలుగు వేలు నాలుగు వేలు మూడు వందల డెబ్బై ఐదు మూడు వందల డెబ్బై ఐదు డిఫరెన్స్ సో కాబట్టి ఇది త్రీ ఇంటూ త్రీ సెవెంటీ ఫైవ్ డివైడ్ బై నైన్ చేయాలి సో కాబట్టి ఇక్కడ మనకి వచ్చే వాల్యూ చూడడం ఇది ఫోర్ త్రీ సెవెన్ ఫైవ్ ప్లస్ త్రీ నైన్లో త్రీ టైమ్స్ పోతే త్రీ త్రీ సెవెంటీ ఫైవ్లో ఎన్ టైమ్స్ పోతే వన్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ పోతే ఫోర్ త్రీ సెవెన్ ఫైవ్ ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ చేయనమా ఈ వాల్యూ ఇది ఈక్వస్ ఎంత ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆన్సర్ అంటే నాలుగు వేల ఐదు వందలు మన ఆన్సర్ అంటే ట్వంటీ సెవెన్కి ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అనమాట ట్వంటీ సెవెన్కి ఫస్ట్ ఆప్షన్ ఫోర్ థౌసండ్ కాసా ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ పెరిగిందంటే త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ ఇంటూ త్రీ డివైడ్ బై నైన్ చేయాలి త్రీ నైన్లో త్రీ టైమ్స్ పోతే త్రీ త్రీ సెవెంటీ ఫైవ్లో వన్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ పోతే ఫోర్ త్రీ సెవెంటీ ఫైవ్ ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ అంటే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నాలుగు వేల ఐదు వందల రూపాయలు మన ఆన్సర్ అన్నమాట ఆ తర్వాత ట్వంటీ ఎయిట్ అండి ప్రాబ్లం నెంబర్ ట్వంటీ ఎయిట్ చూడు ఏజ్ ఆఫ్ థర్టీ స్టూడెంట్స్ అనే క్లాస్కి ఫిఫ్టీన్ ఇయర్స్ ఇవి సిక్స్ స్టూడెంట్స్ ఆఫ్ ద దిస్ క్లాస్ హ్యావ్ ద యావరేజ్ ఆఫ్ సిక్స్టీన్ ఇయర్స్ దెన్ దవరేజ్ ఏజ్ ఆఫ్ ది రిమైనింగ్ ట్వంటీ ఫోర్ స్టూడెంట్స్ కావాలి ఒక తరగతిలో ముప్పై మంది విద్యార్థులు సగటు వయసు పదిహేను సంవత్సరాలు ఈ తరగతి చెందిన ఆరు మంది విద్యార్థులు లేక సగటు వయసు పదహారు సంవత్సరాలు అయితే మిగిలిన ఇరవై నాలుగు మంది విద్యార్థులు యొక్క సగటు వయసు ఎంత అనే కావాలి అంటే ముప్పై మంది ఉన్నారంటే ఓవరాల్ యావరేజ్ ఇచ్చాడు ఓవరాల్ యావరేజ్ ఎప్పుడైనా మధ్యలో రాయాలని చెప్పాను నేను ఆల్రెడీ క్లాస్లో ఆరు స్టూడెంట్స్ ఉన్నారంటే వాళ్ళ యొక్క సగటు ఎంత పదహారమ్మా అయితే మిగిలిన ఇరవై నాలుగు మంది యొక్క యావరేజ్ ఎంత అని అడిగాడు ఇప్పుడు చూడు ఇక్కడ మనం ఎలా తీసుకుంటాం ఇలా కంపేర్ చేసినప్పుడు ఎలిగేషన్ రూల్ లాగానే తీసుకోవాలా ఇప్పుడు ఇది పదహారు కాస్త పదిహేను ఏంటంటే ఒకటి తగ్గుతుంది ఒకటి ఇంటూ ఆరు అంటే ఆరు ఇటువైపు మైనస్ ఆర్ అయితే ఇరవై కూడా మైనస్ ఆరు చేసి బై ఎంతమంది గురించి అడుగుతుంటే ఇరవై నాలుగు మంది కాబట్టి బై ఇరవై నాలుగు చేయండి ఆరు బై ఇరవై నాలుగు ఒకటి బై నాలుగు కదా ఒకటి బై నాలుగు అంటే ఒకటి బై నాలుగు సంవత్సరాలు మూడు నెలలు కదా పదిహేను సంవత్సరాల నుంచి మూడు నెలలు మైనస్ చేయండి ఇది ఎంత పద్నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు పద్నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ఆన్సర్ సో కాబట్టి ఇరవై ఎనిమిదికి డి ఆప్షన్ ఆన్సర్ అనమాట పదహారు కాస్త పదిహేను ఏంటంటే ఒకటి తగ్గుతుంది అలా ఒకటి ఇంటూ ఆరు అంటే ఆరు మైనస్ ఆరు పదిహేను మైనస్ ఆరు డివైడ్ బై ఇరవై నాలుగు ఆరు బై ఇరవై నాలుగు అంటే ఒకటి బై నాలుగో సంవత్సరం ఒకటి బై నాలుగు అంటే మూడు నెలలు పద్నాలుగు సంవత్సరాల నుంచి సారీ పదిహేను సంవత్సరాల నుంచి మూడు నెలలు తీసేస్తే వచ్చేది పద్నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు మన ఆన్సర్ అనమాట